అమెరికా అధ్యక్ష రేసులో డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న భారత ఆఫ్రికన్ సంతతి కమలా హ్యారీస్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ ఎంచుకున్నారు అరవై ఏళ్ల వాల్జ్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేయడంతో హ్యారీస్ తన ప్రచారాన్ని ఎగువా మిడ్వెస్ట్లో బలపరచాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది అమెరికా అధ్యక్ష రాజకీయాల్లో ఎగువా మిడ్వెస్ట్ కీలకమైన ప్రాంతంగా భావిస్తారు నెబ్రాస్కా రాష్ట్రంలోని వెస్ట్ పాయింట్ అనే చిన్న పట్టణంలో వాల్జ్ పుట్టి పెరిగారు రాజకీయాల్లోకి రాకముందు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా ఫుట్బాల్ కోచ్గా పనిచేశారు ఆర్మీ నేషనల్ గార్డ్లో ఇరవై ఏళ్ల పాటు సేవలందించారు అమెరికా చట్టసభలో పన్నెండేళ్ల పాటు సేవలందించారు రెండు వేల పద్దెనిమిదిలో మిన్నెసోటా గవర్నర్గా వాల్జ్ ఎన్నికయ్యారు రెండు వేల ఇరవై రెండులో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిపై దాదాపు ఎనిమిది పాయింట్ల తేడాతో గెలిచి తిరిగి మరోసారి గవర్నర్గా ఎన్నికయ్యారు తనదైన వ్యూహాలతో రిపబ్లికన్ పార్టీని ఎండగట్టే వాల్జా ఆ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడి వాన్సలను విచిత్రమైన వ్యక్తులుగా పేర్కొని అందరి దృష్టిని ఆకర్షించారు మెనుసోటాలో ప్రతిష్టాత్మకమైన డెమోక్రటిక్ ఎజెండాను రూపొందించడంలో వాల్జ్ కీలకంగా వ్యవహరించారు